అరియాని కాదనలేం. ఒక పని చేద్దాం, వీళ్ళు ఇంకా బోధించకుండా చేద్దాం. ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఇదేనా కాదా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2000 ఇయర్స్ క్రితం ఒక సిటీలో ఏం జరిగిందో ఈరోజు ఒక కంట్రీలో అది జరుగుతుంది. 2000 ఇయర్స్ క్రితం ఇద్దరు నిలబడ్డారు, ఈరోజు మీలో ఎంతమంది నిలబడతారు? ఈరోజు మనం కూడా చెప్పేది అది, రైట్? మత మార్పులు చేస్తున్నారా మీరు? యేసుప్రభు గురించి బోధించొద్దు, యేసుప్రభు గురించి చెప్పదు, బోధించకూడదు. కొంతమంది భయపడేవాడు చెప్పాడు వాడు మాట్లాడు సార్, బైబిలే చెప్తుంది కదా అధికారులకు లోబడాలని, అందుకే సాయంత్రమా ఇంట్లో ప్రారంభం చేస్తున్నాడు తెలుసా, ఏం ప్రారంభం చేస్తున్నాడు తెలుసా, ప్రభా ఈ నరేంద్ర మోడీని తీసే ప్రభా, ప్రభా ఈ అమిత్ షాను తీసే ప్రభా, ప్రభా ఈ ఆదిత్యనాథ్ ఓగి చాలా చదువుడు ప్రభా, వాడిని తీసే ప్రభా, ఈ ముగ్గురు తీసేస్తే నేను 3 వికెట్లు తీసిన తర్వాత బ్యాటింగ్ సూపర్ చేస్తాను ప్రభా, ఆ 3 వికెట్లు అవి తీసేస్తే బ్యాటింగ్ బాగా చేస్తాను. ఎవడైనా క్రికెట్ ఆడేవాడు వికెట్లు తీసి ఆర్యాన్ని కాదనలేం. ఒక పని చేద్దాం, వీళ్ళు ఇంకా బోధించకుండా చేద్దాం. ఈరోజు భారతదేశంలో జరుగుతుంది ఇదేనా కాదా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2000 ఇయర్స్ క్రితం ఒక సిటీలో ఏం జరిగిందో ఈరోజు ఒక కంట్రీలో అది జరుగుతుంది. 2000 ఇయర్స్ క్రితం ఇద్దరు నిలబడ్డారు, ఈరోజు మీలో ఎంతమంది నిలబడతారు? ఈరోజు మనం కూడా చెప్పేది అది, రైట్? మత మార్పులు చేస్తున్నారా మీరు? యేసుప్రభు గురించి బోధించొద్దు, యేసుప్రభు గురించి చెప్పదు, బోధించకూడదు. కొంతమంది భయపడేవాడు చెప్పాడు వాడు మాట్లాడు సార్, బైబిలే చెప్తుంది కదా అధికారులకు లోబడాలని, అందుకే సాయంత్రమా ఇంట్లో ప్రారంభం చేస్తున్నాడు తెలుసా, ఏం ప్రారంభం చేస్తున్నాడు తెలుసా, ప్రభా ఈ నరేంద్ర మోడీని తీసే ప్రభా, ప్రభా ఈ అమిత్ షాను తీసే ప్రభా, ప్రభా ఈ ఆదిత్యనాథ్ ఓగి చాలా చదువుడు ప్రభా, వాడిని తీసే ప్రభా, ఈ ముగ్గురు తీసేస్తే నేను 3 వికెట్లు తీసిన తర్వాత బ్యాటింగ్ సూపర్ చేస్తాను ప్రభా, ఆ 3 వికెట్లు అవి తీసేస్తే బ్యాటింగ్ బాగా చేస్తాను. ఎవడైనా క్రికెట్ ఆడేవాడు వికెట్